కనబడుట లేదు. పై ఫోటోలో గల రాజా అనబడే కోటీశ్వరుడు కుటుంబానికి చెందిన యువకుడు సశక్తి మీద బతుకుతానని ఇంట్లో శపథం చేసి 5 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు నగదు బహుమతి ఇవ్వబడును. డాడీ, మీరు బాధపడనంటే నా మనసులో మాట చెప్తాను. ఏమిటమ్మా చెప్పు. నేను ప్రేమిస్తున్నాను. ఎవరిని? మీరు కోప్పడకపోతే చెప్తా. కోప్పడలే చెప్పమ్మా. రాజాని. రాజా అంటే మన రాజాయనా? అవును డాడీ. అయితే ఓకే. అమ్మో, ఎవరు అనుకుని భయపడి తచ్చా? అతనంటే మీకు ఇష్టమేనా? ఓ తచ్చంత ఇష్టం. అతను మన వంటవాడు కదా డాడీ. పిచ్చి తల్లి, ప్రేమకు వంటవాడు పాలవాడు అనే డిఫరెన్స్ లేదమ్మా. ప్రేమ సత్యం, ప్రేమ నిత్యం. ఈ ప్రేమకు మీరు ఒప్పుకోకపోతే బావిలో దూకుదాం అనుకున్నా. నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోకపోతే నేను బోరింగ్ లో దూకుదాం అనుకున్నా. డాడీ, మీరింత మంచివాడుగా ఎప్పుడు మారిపోయారు? మొన్న 1st ఉగాది నుంచి. ఎండాకాలం కదా, చెమటలకు చికాకు పెరిగిపోయి కోపం తగ్గిపోయింది. అమ్మడు, నువ్వు ఆ రాజాని ఇష్టం వచ్చినట్టు ప్రేమించు. లేపుకెళ్ళు, లేవలేకపోతే లేవదీసుకెళ్ళు.